సంక్షేమ పథకాలు అమలు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నా సరే ఎక్కడ అలసత్వం అయితే ప్రదర్శించట్లేదు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలి అనే ఒకే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తాజాగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత అమలుకు సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు వివిధ డిపార్ట్మెంట్లను నోడల్ ఏజెన్సీలుగా పేర్కొన్నారు అయితే దీనికి సంబంధించి ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ వైఎస్ఆర్ చేయూత అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలి అనే ఒక సదుద్దేశంతో ఈ వైఎస్ఆర్ చేయూత అనేది తీసుకురావడం జరిగింది అయితే లబ్ధిదారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఒక పక్క ప్రణాళికను అయితే సిద్ధం చేసింది అయితే రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు జిల్లా అలాగే మున్సిపాలిటీ మండల స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు ఈ కమిటీలో మరొక పద పదమూడు మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తారు అలాగే కమిటీలో ఏడుగురు మంత్రులు అలాగే ఆయా శాఖల కార్యదర్శులకు కూడా చోటు కల్పించారు ఇక కలెక్టర్ చైర్పర్సన్గా పది మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్గా మరో ఇద్దరు సభ్యులతో మున్సిపాలిటీ స్థాయి కమిటీ ఉంటుంది అలాగే ఎంపీడీఓ అధ్యక్షతన మరో మరొక నలుగురు సభ్యులతో మండల స్థాయి కమిటీ ఉంటుంది ఇలాగ జిల్లా మండల స్థాయి మున్సిపాలిటీ స్థాయి రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు ఈ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని పూర్తిగా అర్హులందరికీ అందించే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి అయితే ప్రతి కమిటీలో కూడా ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్న కంపెనీ ప్రతినిధులకు చోటు కల్పించింది వారానికి ఒక సమావేశం నిర్వహించాలి ఈ కమిటీలన్నీ కూడా అలాగే పదిహేను రోజులకు ఒకసారి భేటీ అవ్వాలి రాష్ట్ర స్థాయి కమిటీ మొత్తానికి సెప్టెంబర్ ఇరవై ఒకటిలోగా లబ్ధిదారులకు ఆర్థిక సహకారం అందించాలి ప్రతి ఏడాది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు అధికారులందరికీ కూడా వివిధ డిపార్ట్మెంట్లను కూడా నోడల్ ఏజెన్సీలుగా ప్రకటించింది మొత్తం మీద ఈ వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు జీవనోపాధి కల్పించాలి అనేది ప్రధాన ఉద్దేశం ఒక సంక్షేమ పథకం సక్రమంగా ప్రజలకు అందించాలి అంటే ఒక పక్కా ప్రణాళిక రూపొందించాలి ఆ ప్రణాళికను జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేశారు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధాలకి అందాలి అంటే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మున్సిపల్ స్థాయి మండల స్థాయి కమిటీల అవసరం అనేది చాలా గుర్తించి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన మొత్తం అందరికీ కూడా ఆర్థిక సహాయం అందబోతోంది వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి